ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు సిపిఎస్ బదులు జీపీఎస్ అమలు చేయాలని నిర్ణయించింది. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం క్రమబద్ధీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 12వ పిఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే ఇప్పుడు దాకా ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి జీపీఎస్ విధానం తీసుకురావడానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అంటే కీలకమైనటువంటి వాటిలో, అలాగే వివిధ జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో ఉంటున్నటువంటి ఉద్యోగులకి 12% ఉన్నటువంటి హెచ్ఆర్ఏని 16% పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కొత్త డిఏ అమలు చేయటం కోసం 2.73 అంటే అదనంగా 2.73 యాడ్ చేస్తూ ఒక డిఏని కూడా ప్రకటించినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రాధాన్యకరణకు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో ప్రధానమైనటువంటి అంశం సిపిఎస్ రద్దు అయిన తర్వాత పెన్షన్ గ్యారంటీ స్కీమ్. ఒక ఉద్యోగి ఉద్యోగ విరమణ చేసినటువంటి సందర్భంలో ఆయన బేసిక్ ఎంత శాలరీ డ్రా చేస్తున్నాడో దానిలో 50% పెన్షన్గా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.